हाय स्टूडेंट्स, नमस्कार स्टूडेंट जी, हाउ आर यू ऑल, मदर अम्मा हेलो, ओके गुड अम्मा, लास्ट टाइम चला నేర్చుకున్నారు కదా, పేషేవర్ ప్రొఫెషనల్స్ చెప్పాను, రిలేటివ్స్ గురించి చెప్పాను, అండ్ డేస్ ఆఫ్ వీక్స్ చెప్పాను, మంత్స్ చెప్పాను కదా. ఈ రోజు చిన్న టాపిక్ వచ్చింది, మనకు ఒక లెసన్ వచ్చింది, ఎండింగ్ లో ఉన్నాం థర్డ్ క్లాస్ వాళ్ళం, అందుకనే ఇప్పుడు ఒక చిన్న చిన్న లెసన్స్ వచ్చింది. ఈ లెసన్ పేరు వచ్చి వందన. వందన అంటే ప్రేయర్ అని అర్థం, ఓకేనా. హిందీలో ప్రేయర్ ఇది, గాడ్ కి హిందీలో ప్రేయర్ ఎలా చేస్తారు, స్టూడెంట్స్ అయితే ఎలా చేస్తారు అనేది అన్నమాట. మనం మా స్కూల్లో అయితే ప్రేయర్ చేస్తాం కదా, ఎలా చేస్తాము, మనం ప్రేయర్ చేస్తాం కాబట్టి సరస్వతి నామ శుభ్యం వరదే కామయం పూజ చేస్తాం కదా, వందే మాతరం పాడి. అలాగే వీళ్ళు కూడా ఒక ప్రేయర్ చేస్తారట, ఆ ప్రేయర్ అంటే హిందీలో ఎలా ఉంటుందో చూద్దామా, రెడీయా? ఓకే, నేను చదువుతాను, మీ దగ్గర టెక్స్ట్ బుక్లు ఉన్నాయా? ఇఫ్ యూ హ్యావ్ ఏ టెక్స్ట్ బుక్స్ ప్లీజ్ పేజ్ నెంబర్ 45, ఓకే అమ్మా, టర్న్ పేజ్ నెంబర్ 45 అండ్ సి. जिसने सूरज चांद बनाए उसी ने धरती गगन बनाई, जिसने जलधारा बरसाई उसी ने हवा बहार बहाई, जिसने सारा जगत बनाया उसी ने उसमें प्राण जगाया, उसका ही गुण गाए हम उसी कोशिश नावाए हम. इधी प्रेरणे जिसने सूरज चांद बनाए उसी ने धरती गगन बनाए, अंटे सूरज चांद, सूरज अंटे इकड़ा सन, सूर्य चांद अंटे मून, चंद्रुण सूर्य चंद्रुण एवरैते सृष्टिंचारो उसी ने धरती गगन बनाए, भूमि आकाशान कूडा सृष्टिंचारंट. जिसने जल द्वारा बरसाई, జల్ ధారా అంటే నీటి ప్రవాహాలు ఎవరైతే, అంటే నీటి ప్రవాహాలు అంటే ఏంటి, నదులు, సముద్రం, కాలవ, నదులు ఇవన్నీ ఉంటాయి కదా, అదంతా నీటి ప్రవాహం అంటే వాటర్. ఏదైతే మనకి జలధారలు ఎక్కడైతే ఉన్నా వాటిని ఎవరైతే సృష్టించారో, ఉసీనే హవా బహార్ బహాయి, గాలి వెలుతురు ఇట్లు కూడా సృష్టించారంట. ఇంతకీ ఇవన్నీ సృష్టించింది ఎవరై ఉండాలి, గాడ్ కదా. సో ఆ గాడ్ కోసం చేసే ప్రేయర్ ఎలా ఉందంట, సూర్యచంద్రుని సృష్టించిన దేవుడా నీవే ఈ భూమి ఆకాశాన్ని కూడా సృష్టించావు, అంతేకాకుండా జలధారలను సృష్టించిన దేవుడా నీవే ఈ గాలి వెలుతురును కూడా సృష్టించావు అని చెప్తున్నాను. జిసీనే సార జగత్ బనాయా ఉసీనే ఉస్మే ప్రాణ్ జగాయ్ జగాయ. సార జగత్ బనాయా అంటే మన మన జగత్ అంటే ఇక్కడ అర్థమేంటి, ఓల్డ్ ప్రపంచం, మన ప్రపంచాన్ని ఎవరైతే సృష్టించారో, ఈ ప్రపంచంలో ఎవరినైతే సృష్టించాడో ఉసీనే ఉస్మే ప్రాణ్ జగాయ, వాళ్ళకి ప్రాణం కూడా పోసింది ఆయనే, అర్థమైంది కదా. ఉస్కా ఈ గుణ్ గాయే హం ఉసీ కో శీష్ నావాయే హం. అలాంటి గుణగణాలను సృష్టించిన దేవుడా నీకు మేము శీష్ నావాయే తల తల వంచి నమస్కరించి ప్రార్థించాలి అని చెప్పి ప్రార్థన అన్నమాట. అర్థమైందా మా అందరికీ ఏం చెప్పాను, ఒకసారి మళ్ళీ చూద్దామా. సూర్యచంద్రులు సృష్టించిన దేవుడే ధర్తీగలం, సూరజ్ చాంద్ బనాయే ధర్తీగలం, సూరజ్ చాంద్ అని సూర్యచంద్రుని సృష్టించిన దేవుడే భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు సృష్టించాడు, అండ్ నీటి ప్రవాహాన్ని సృష్టించిన వాళ్ళే ఈ గాలి వెలుతురుని సృష్టించారు, అండ్ జగత్ ప్రపంచం అందరికీ ఎవరైతే సృష్టించారో ప్రపంచాన్ని అందులో ఉన్న మనుషులకి ప్రాణం పోసి జీవులుగా చేసింది ఆయనే. అటువంటి గుణగణాలు ఉండి అన్ని సృష్టించిన ఆ దేవుణ్ణి ఏ విధంగా మొక్కాలంట, మనం మన శిరస్సును వంచి అంటే తల వంచి నమస్కరించి వందనం చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి అని అర్థం. అర్థమైందా వందన ప్రేయర్ అంటే ఏంటో. సో ఇందులో మీనింగ్స్ ఏంటో చెప్తాను, ఒకసారి చూడండి. ఇదిగో మీ టెక్స్ట్ బుక్ అండ్ ఇది మీ పోయం. ఈ పోయం కూడా మీకు ఎగ్జామ్లో అడగచ్చు కాబట్టి మీకు హోంవర్క్ పెట్టినప్పుడు దీన్ని మీరు వితౌట్ స్పీక్ అంత ప్రాక్టీస్ చేయాలి. అండ్ చూడండి ఒకసారి, సూరజ్, సూరజ్ అంటే సన్, చాంద్ మూన్, ధర్తి ఎర్త్, గగన్ స్కై, జగత్ ఓల్డ్, శీష్ హెడ్, హవా విండ్,
बर्सना टू रेन अर्थमैंदा ओकेना अम्मा इप्पुडु इंको चिन्न लेसन उंदी इदि कूडा चेप्पेसुकुंदाम ओके अम्मा मनकि वंदना प्रेयर तर्वात गाय अनि चिन्न लेसन उंदी गाय अगर ताड़का स्वामी गाय लेसन चेप्ते मन की ओवर ओके सिलबस अंकने रेसमन डिडन ऐक्चुअली ओके सो गाय गाय अंटे कव कव गुरी कथ ने स्टोरी एम का मन के असल आव गुरी चपंडीसा गाय अंटे कव आव आव वाल मन के उपयोग यूजेस उठा मिल्क तागता अंतना इंकेना उपयोग मनक आव ना पाल अद दिन गड्डे तड़कोस्तदा मरी अंत मुझे मम्मी अलग अं इंत दूजेस उठाई सो पेज नंबर 47 ओपन चेसरा 47 पेज नंबर ओपन चूडी गाय एक पालतू जानवर है गाय साधु जानवर है गाय अने पालतू जानवर है साधारण नार्मल ऐनिमल ओके ना एंदुकनी अभी एवर की हाँ चेब साधारण उड़ेदे अर्थ गाय साधु जानवर है इक जानवर अंत ऐनिमल अर्थम ओके साधु जानवर है अंत साधु जंतु अर्थम साधु जंतु अंत मन इलाल पुक जंतु जंतु एवर की हाँ चेयन एक्टाई फारे उठाया इलाल उठाया इलाल उठाई फारेस्ट ऐनम की मैं एवरम कंट्रोल चेयलेम अवना कंट्रोल चेयटा मन वे हाई मन की हाई टाइग मम्मी चेयको फारेस्ट के अभी मन मट विंटाया अद मन की मन पुकने ऐनम चूँगी डाग पुकना कव पुकना वाट की मन नेम्स पड़ता स्नोफी लेकिन पपी इलाकोनी वाट पा दाँतमें अभी फैमिल मेबर आई मन फैमिल ऐनमल सो अब इला चेक पपी सी गमी अच्छी कोई माटी अलांट वाट ने अला ने अभी मन के लगा बिहेव चस्ता है परचय स्नूफी अरवद मन फ्रेंडे वाला मन रिटटिव अट्ल के अर्थम होता है अब सैलैंटा लेदा सो अंदुकनी साधु जानवर है मन के साधु जंतु लांटिदि हानि चेयनि एनिमल्स ने साधु जानवर अंटारु अलागे गाय से मानव को बहुत लाभ होते है आवु वल्ल अंटे मनुषुलकु चाला चाला लाभालु उन्नायि अंट चाला चाला लाभालु उन्नायि एंटवि गाय घास खाक आमे दूध देती है गाय नुंचि मन पालु वाडतां पालकिस्ति अच्छे अम्मवच्छ लेकिन मैं तागना यूजा अंत अमौंट वस्ता है मन की अमते अमौंट वस्ताई कदा इंका इंकेमस्ताई दूध से दही चाच घी आदि बनाते हैं इप्ड गुर्तना इंका आवेमस्तानी मिल का दही अंटे कड़ पेरगू अवना मम्मी चक् मन की आई पाल इतार तरह पेरगेला वस्तु పాలలో కొంచెం పెరుగు వేస్తే అది మొత్తం పాలన్నీ కాసేపుకి నైట్ వేస్తే మార్నింగ్ కన్నట్టు అలా కొన్ని గంటల తర్వాత అది కాడి కింద అవుతుంది పెరుగు తయారవుతుంది అంటే ఇప్పుడు చెప్పండి పెరుగు రెండు ఇంకా ఏం చేయొచ్చు మజ్జిగ చేయొచ్చు మనం మజ్జిగ కూడా తాగుతాం కదా ఇప్పుడు సమ్మర్ సమ్మర్లో కంపల్సరీ అందరూ తాగేది మజ్జిగే కూల్ డ్రింక్స్ కాదు కూల్ డ్రింక్స్ అసలు ఎవరు తాగకూడదమ్మా ఇప్పుడున్న సిచ్యువేషన్లోనూ కూల్ డ్రింక్స్ తాగితే రోట్ ఇన్ఫెక్ట్ అయిపోవడమో లేకుంటే జలుబు చేయడమో ఇవి పక్కా జరుగుతాయి ఎందుకు మనకి అసలు వెదర్ ఏమి బాగాలేదు కరోనా ఇంకా వెళ్ళిపోలేదు అందుకే కదా మీకు ఇంకా ఆన్లైన్ క్లాసెస్ కూడా కంటిన్యూ చేస్తున్నాం రాని వాళ్ళ కోసం మీకోసం మేము ఈ క్లాసెస్ వచ్చిన వాళ్ళ కోసం నార్మల్ క్లాసెస్ డిస్టెన్స్లో కూర్చొని శానిటైజర్ చేసుకుని చేస్తున్నాం కదా సో అందుకని సమ్మర్ అంటే ఫ్రిడ్జ్లో వాటర్ లేకపోతే కూల్ డ్రింక్స్ తాగడమో కాదు చక్కగా కొబ్బరి బండం నీళ్ళో లేకపోతే లెమన్ వాటర్ గ్లూకోజ్ వాటర్ సగ్గుబియ్యం వాటర్ ఇలాంటివి ఉంటాయి కొన్ని మమ్మీ వాళ్ళు ఇంట్లో తయారు చేస్తున్నవి తాగండి కానీ బయట కూల్ డ్రింక్స్ చల్లనివి ఏమి తీసుకోకండి సమ్మర్లో చాలా ఎఫెక్ట్ అవుతాయి ఓకేనా
అది కాకుండా ఫ్రూట్ జ్యూస్ తాగొచ్చు అందరం వల్ల ఐస్ చేసుకోకండి పచ్చకాయ ఉంది వాటర్ మెలాన్ అది మళ్ళీ ఐస్ తో తీసుకోకండి ఇలాంటి కూడా ఓకేనా సరే వాట్ ఎవర్ ఇప్పుడు మనకి గాయ గురించి చేర్చుకున్నాం ఏ వస్తుంది ఆవు నుంచి పాలు వస్తాయి పాలు నుంచి పెరుగు చేయొచ్చు పెరుగుని మజ్జిగ చేయొచ్చు ఈ మజ్జిగని వెన్న చేయొచ్చు వెన్న కరిగిస్తే మళ్ళీ ఘీ వస్తుంది నెయ్యి వస్తుంది ఆ నెయ్యితో చాలా చాలా స్వీట్ ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు అవునా కదా సో ఇప్పుడు చూసారా పాలు నుంచి ఎన్ని ఉపయోగాలు తెలుస్తున్నాయో మనకి అలా చాలా మనకు యూజ్ అయ్యేవి చాలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట గాయ కా దూధ్ దవాయికి సమాన్ హై అంతే కాదంట ఆవు పాలు మనకి ఔషధంతో సమానం మన బయట కొనుక్కునే ప్యాకెట్ పాలు కన్నా ఆవు పాలు మంచిది అంటారు ఎందుకని ఇవి ప్యూర్ అన్నమాట మనం ఎలా కవు నుంచే తీసుకున్న ప్యూర్ మిల్క్ మనం కొనుక్కున్నాం లేకుంటే చూస్తున్నాము దగ్గర ఎవరైనా ఆవులుంటే వాళ్ళ దగ్గర పాలు కొనుక్కుంటాం అదే ప్యాకెట్ల పాలు మీద మనం చూస్తున్నామా ఎక్కడ ఉంటాయో ఎవరు ప్రిపేర్ చేసి ఆ ప్యాకెట్ చేసి పంపిస్తారో మనకు తెలుస్తుందా కానీ కొనేస్తాం మాత్రం అవి కాసేసుకుంటాం పాలు లేదని చెప్పి బట్ ఆ ప్యాకెట్ పాలు ఏదో ఒక రోజు ఇరిగిపోతాయి లేకుంటే పుల్లగా అయిపోతాయి లేకుంటే సంథింగ్ ఏదో ఒకటి అయ్యి మనకు స్టమక్ పెయిన్ రావడం ఏదో ఒకటి జరుగుద్ది అదే ప్యూర్ మిల్క్ కింద మనం ఈ కౌ మిల్క్ తీసుకుంటే మనకు తెలిసిన వాళ్ళకి కౌస్ ఉంటే తీసుకుంటాం కాబట్టి ఈ మిల్క్లో ఏమి కలవు వాటర్ వేస్తారేమో తప్ప ఆ మిల్క్ వాళ్ళు ఇంకెందుకు మంచి ఏమి కలవు బట్ ప్యాకెట్ వాటర్ మిల్క్లోను కొన్ని కెమికల్స్ కూడా కలుపుతారు అవి ప్యూర్గా నిలవ ఉండాలని చెప్పి సో అందుకనే కౌ మిల్క్ అనేది మనకు ఒక మెడిసిన్ లాంటిది అన్నమాట ఇవి తాగితే ఎక్కువగా మనకి అనారోగ్యాలు రావు డిసీజెస్ రావు గాయకి బచ్చడే బయలు బరితే హై అంతేకాదంట ఈ ఆవు పిల్లలు ఎద్దుల కింద ఉంటాయంట బయలు అంటే ఇక్కడ ఆక్స్ కవ్వు అంటే మిల్క్ ఇస్తుంది బయలు అంటే ఆక్స్ మిల్క్ ఇవ్వదు ఎద్దులు ఈ ఎద్దులు దేనికి యూజ్ అవుతాయి బయలు కిసాన్కే బడే సహాయక అవుతాయి హాయ్ కిసాన్ అంటే ఎవరు ఫార్మర్ ఫార్మర్కి మంచిగా యూజ్ అవుతుంది ఎలా చెప్పండి పొలంలో దున్నడానికి కదా రెండు ఎద్దులు పెట్టుకుని పొలంలో చక్కగా దున్నితే మంచిగా దున్నుతుంది కాబట్టి బయలంసే హం ఖేత్ జోత్తే హాయ్ బయలు గాడిసే సమాన్ లాద్నేక కామ్ కర్తే హై కాబట్టి మనకి అది పొలం దున్నడంలో మనకి మంచిగా హెల్ప్ అవుతుంది పంట రావడంలో హెల్ప్ అవుతుంది ఫస్ట్గా ముందు ఈ ఎద్దుల హెల్ప్తోనే ఫార్మరు పొలాన్ని దున్నడము విత్తనాలు వేయడానికి హెల్ప్ అవుతుంది బయలు గాడిసే సమాన్ లాద్నేక కామ్ కర్తే హై గాయకే గోబర్ కో ఖాద్ కే రూప్ మే ఖేతో మే ఉపయోగ కర్తే హై ఇంకా కౌడంగ్ కౌడంగ్ ఉంటుంది కదా ఆవు పేడ ఇలాంటివి కూడా మనకి ఇక్కడ పొలాల్లో ఎరువుల కింద యూజ్ చేస్తారంట మనకి ఎప్పుడు అది ఏమీ తెలియవు యాక్చువల్గా అయితే సో ఎక్కువగా మనకి ఔషధాలు అంటే మెడికల్కి వెళ్ళి పొలాలకు సంబంధించిన ఏదో ఒక ఎరువు కొనేసుకుని వేస్తారు కానీ ఇదివరకు కౌడంగి ఆవు పేడతోనే ఎరువు కింద తాకిస్తే దాన్ని పొలాల్లో చల్లుతాయంట పొలం కూడా బాగా మంచిగా ఉండేదని అన్నమాట సో ఇవి గాయకి యొక్క యూజెస్ కవు యూజెస్ ఇవి ఉంటాయి సో ఇది ఈ చిన్న లెసన్ మీద ఇందులో మీనింగ్స్ ఏంటంటే జానవర్ అంటే యానిమల్ దూద్ మిల్క్ కేక్ ఫీల్డ్ గోబర్ కౌడంగ్ గాయ్ కౌ బైల్ ఆక్స్ అంటే ఎద్దులు కిసాన్ ఫార్మర్ దహి కాడ్ గాస్ గ్రాస్ ఘీ ఘీ ఓకేనా అర్థమైంది కదా ఇంతటితో థర్డ్ క్లాస్ వాళ్ళకి సిలబస్ అయిపోయిందమ్మా నెక్స్ట్ మీకు ఇంకా మిగిలింది ఎగ్జామ్సే మధ్యలో రివిజన్ వర్క్స్ ఏమన్నా ఉంటే పంపిస్తూ ఉంటాం ఓకేనా అమ్మా అంతవరకు మళ్ళీ థర్డ్ క్లాస్ కలిసే వరకు బై బై అండ్ థ్యాంక్ యూ